హాయ్ హలో ఎవ్రీవన్. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రైమరీ టాపిక్ అయిపోయింది తాలిబన్స్ రూల్ చేయడం వల్ల. సో తాలిబన్స్ యొక్క షరియా చట్టం అనేది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో రూలింగ్లోకి వచ్చింది. షరియా చట్టం ప్రకారం మహిళలు ఏమేమి చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళలు మార్కెట్కు వెళ్ళడానికి వీల్లేదు, ఒకవేళ వెళ్ళినా కూడా వారి యొక్క బంధువులతోనూ లేదా వారి హస్బెండ్ ఫాదర్ వాళ్ళతో మాత్రమే వెళ్ళడానికి వీలుంటుంది. అలాగే మహిళలు సరదా కోసం బయటికి రావడానికి ఆస్కారం లేదు, అసలు రాకూడదు, అలా వస్తే శిక్షార్హులవుతారు. అలాగే మహిళలు వేరే వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు, వాళ్ళ ఫ్యామిలీ తప్పించి వేరే ఏ పురుషుడితో కూడా మాట్లాడే ఆస్కారం ఉండదు, మాట్లాడడానికి వీల్లేదు. మహిళలు ఎక్కడ పడితే అక్కడ విద్యని అభ్యసించడానికి కూడా వీల్లేదు, ఓన్లీ వాళ్ళ ఇంట్లో కానీ లేదా మదార్సాల్లో మాత్రమే వాళ్ళని విద్యని అభ్యసించడానికి వీలుంటుంది. మేకప్ అనేది బ్యాండ్ షరియా చట్టం ప్రకారం, మహిళలు మేకప్ వేసుకోవడానికి వీలు ఉండదు, వేసుకోకూడదు. అలాగే మహిళలు నృత్యం నేర్చుకోవడం లేదా మ్యూజిక్ నేర్చుకోవడం లాంటివి పూర్తిగా బ్యాండ్, అలాంటివి నేర్చుకోవడానికి వీలుండదు. అలాగే 8 సంవత్సరాలు దాటిన ప్రతి బాలిక కూడా బుర్కా వేసుకొని మాత్రమే బయటికి రావాలి, బుర్కా లేకుండా బయటికి వస్తే మాత్రం వారు శిక్షార్హులు. అంతేకాదు ఇంకొకటి ఏంటి అంటే, మహిళలు బాల్కనీలో కూర్చునే స్వాతంత్రం కూడా ఉండదు, వారు బాల్కనీలో కూర్చోడానికి అనర్హులు, వారు ఇంట్లో మాత్రమే ఉండాలి. సో ఇలా మహిళల మీద షరియా చట్టం పనిచేస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో, వారు వారి యొక్క ఇండిపెండెన్స్ని పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. జై హింద్. ప్లీజ్ షేర్ మై వీడియోస్.